ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసాను, మరి మీరెక్కడ? చాలా మందికి ప్రతిరోజు చెప్తున్న మాటే ఉదయాన్నే లేద్దాం, జాగింగ్ చేద్దాం, వాకింగ్ చేద్దాం, జిమ్కి వెళ్దాం, యోగా, సైక్లింగ్, స్కేటింగ్, ఏది తోస్తే అది. కొంతమంది గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. సో మీలో ఎంతమంది ఉదయాన్నే నిద్ర లేస్తున్నారు? నిద్ర లెగిస్తే చాలా హెల్త్తో చాలా హెల్తీగా ఉంటుంది. కూల్ కూల్ క్లైమేట్లో నిన్నటి వరకు ఎండలతో మండిపోయే మధ్య మధ్యలో వర్షాలు కురుస్తూ కొంచెం వాతావరణాన్ని కూల్ చేసింది. ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది. ఆ కూల్ క్లైమేట్లో నేనైతే వాకింగ్ చేసిన ప్రజెంట్ టైం వెనక కనిపిస్తుంది కదా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టైం ఎంత అయిందంటే. ఇప్పుడు 6:05 అవుతుంది టైం. 6:05కి ప్రస్తుతం నేను వాకింగ్ చేస్తున్నా. సో ఇక్కడి నుంచి నాకు చాలామంది కనిపిస్తూ ఉంటారు, కనిపించినటువంటి వాళ్ళని కూడా నేను పలకరించే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కరిని. ఆ తర్వాత ఇంకొకటి చూడొచ్చు, ఇక్కడ ఒక జిమ్ ఉంది, ఆ జిమ్లో చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా చూపిస్తాను. అసలు ఎలా పర్సనాలిటీని ఎలా తగ్గించుకోవాలనేది వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. వాకింగ్ చేస్తే బీపీ షుగర్ కంట్రోల్ అవుద్దని చాలామంది అనుకుంటారు, వాటితో పాటుగా మన పర్సనాలిటీని ఎట్లా తగ్గించుకోవాలా అనే దాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. హలో. సో ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు, కొంతమంది సైక్లింగ్ చేస్తున్నా. ఇప్పుడు అందరూ కూడా సైకిల్స్ అంటే చిన్న చిన్న సైకిల్ పొట్టిగా ఉండే వాటిని ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూస్తున్నాం కదా, ఇలా పెద్ద సైకిల్ అయితే లాంగ్గా ఉంటుంది, హైట్గా ఉండడం వల్ల వాళ్ళు సైక్లింగ్ చేసేది కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎక్కువ ప్రెషర్ తీసుకోవచ్చు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ సౌండ్ ఏంటి అనుకోవద్దు, ఇది పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇక్కడ జిల్లా ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ ఉండదు. ప్రతిరోజు కూడా ఇక్కడ పోలీస్కు సంబంధించినటువంటి చాలామంది ఇక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు. మనకి కనిపిస్తున్నదే పోలీస్ పరేడ్ గ్రౌండ్, లోపల జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు అయితే పరేడ్ ట్రైనింగ్ జరుగుతుంది, హైర్ అఫీషియల్స్ మొత్తం వీళ్ళందరినీ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే ఉదయాన్నే లేచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ మొత్తం వీళ్ళంతా ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్ర లేచి వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారో మనకు తెలుసు. అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అవుతుంది మనం చూడొచ్చు. నేనైతే వాకింగ్ చేసుకుంటూ ప్రస్తుతం ఈ పోలీస్ జిమ్ సరౌండింగ్స్లోకి వచ్చా. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే పోలీస్ జిమ్. ఈ కనిపిస్తున్న వ్యక్తి కరిముల్లా. సో జిమ్లో చాలా అంటే చాలా ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు. ఇతను వర్కౌట్స్ కూడా ఎట్లా ఉంటాయి అనేది నేను చూపిస్తాను ఈరోజు. ఇదే పోలీస్ జిమ్, సహజంగా ఇలాంటివి చూపించకూడదు అనుకుంటారు కానీ తప్పట్లేదు, నేను ఈ ఏరియాలో వాకింగ్ చేస్తాను కాబట్టి ఒకసారి జిమ్ను కూడా చూపించాలనే ప్రయత్నమే. దీనిలో భాగంగానే ఇదే పోలీస్ జిమ్, చాలా ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి. ఎవరన్నా జిమ్ చేయాలనుకున్న జిమ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఫిట్గా ఉంటారు అనమాట, అది చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది 60 kgs ప్లస్ రాడ్ 15 kgs, మొత్తం 75 kgs. చాలా సునాయాసంగా లిఫ్ట్ చేస్తున్నారు. సో జిమ్లో ట్రైన్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా హెల్తీగా ఫిట్గా ఉంటారు, ఆ ఫిట్నెస్సే వాళ్ళకి ప్రతిరోజు ఒక బూస్ట్ ఇస్తుంది. సో 75 kgs చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తానని చిరునవ్వు అవుతున్నారు కదా. సో కర్మల గారు లిఫ్ట్ చేసిన 60 kgs, అసలు కనీసం నేను కొంచెం అన్న పైకి లిఫ్ట్ చేయగల ట్రై చేద్దాం. ఎందుకంటే 75 kgs లిఫ్ట్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు ప్రస్తుతం. సో ఒకసారి కనీసం ఇలా పైకన్నా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఒకవేళ పైకి లిఫ్ట్ అయితే ఒక్కటన్నా చేయడానికి ట్రై చేస్తాను. సో నేను 75 kgsని లిఫ్ట్ చేశాను. ఓ 2, 3, 4, 5, 6 తేడా వచ్చిందంటే మాత్రం ఆ మొత్తం వెయిట్ నా మీద పడితే వెళ్ళిపోతాను నేను పైకి. సో చూసాం కదా, ఫిజికల్గా మనము ట్రై చేస్తే ఎంత ఫిట్గా ఉంటామో. 75 kgs నేను చాలా సునాయాసంగా లిఫ్ట్ చేశాను.
చాలా మందికి తెలుసో లేదో పర్సనాలిటీని తగ్గించుకోవాలన్న సైట్స్ కరిగిపోవాలన్నా అందులో ఉన్న ఫ్యాట్ లేదా పొట్ట తగ్గించాలన్నా కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, చాలా వాకింగ్ చేయాలి, లేదా వెయిట్ ఎక్కువ ఎంత ఎక్కువ వెయిట్ వేస్తే అంత తొందరగా తగ్గుద్దు అనుకుంటాం. కానీ స్టిక్తో ఎక్సర్సైజ్ చేస్తే, చిన్నప్పుడు కూడా మన స్కూల్స్లో చదివేటప్పుడు కూడా ఇట్లాంటి ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు. స్టిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చేతులు అలా పొడవుగా చాపి స్టిక్ని పెట్టుకోవడం, ఆ కర్ర చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎటు తిప్పినా కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఎటు చూసినా కూడా బాడీ స్ట్రైట్గా ఉండడం వల్ల చాలా స్టిఫ్నెస్ వస్తుంది. సో మనం అనుకున్న షేప్ తీయాలంటే మాత్రం స్టిక్స్ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్టిక్ ఎక్సర్సైజ్ చేస్తూ కొంత బాడీని ఫ్లెక్సిబిలిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్సనాలిటీ కూడా మీ ఫ్యాట్ లెవెల్ కూడా తగ్గుతుంది. దానికోసం కొంచెం కష్టపడితే మాత్రం మీరు లావు ఖచ్చితంగా తగ్గుతారు, మీ పర్సనాలిటీ ఒక స్లిమ్గా మాత్రం కనిపిస్తుంది. సో ఈరోజు అయితే పోలీస్ జిమ్లో సో వర్కౌట్స్తో ముగించేస్తున్నా. నేను చేస్తున్నా కాదు, మిగిలిన వాళ్ళు చేస్తున్నవి చూపించాను అందుకనే. సో రేపటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తా. అవకాశం ఉంటే తొందరగా నిద్రలేవండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, మీ హెల్త్ని కాపాడుకోండి. చివరిగా చెప్పే ప్రతిరోజు చెప్పే ఒక మాట మళ్ళీ చెప్తాను, సీజన్ బాగుంది, అవకాశం ఉంటే ఒక మొక్క నాటండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.